వైద్యపరమైనటువంటి రకరకాల అంశాలను మీకు చాలా సులభ సాధ్యంగా సులభ గ్రాహ్యంగా మీకు అందించడం కోసం త్రీ త్రీ టీవీ చేసినటువంటి కృషి అమోఘం తప్పనిసరిగా మీరందరూ త్రీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నేను డాక్టర్ శ్రీభూషణ రాజు నిమ్స్లో నెఫ్రాలజీ ప్రొఫెసర్ని కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నటువంటి అనేకమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు కిడ్నీ జబ్బులు అన్ని జబ్బులు లాగానే మనిషిని కొంచెం కష్టపెడుతూ ఉంటాయి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా భావోద్వేగపరంగా కూడా రకరకాల కష్టాలు లోనవుతూ ఉంటారు అయితే ప్రతి కష్టానికి కూడా ఏదో ఒక ఒక సమాధానం ఎక్కడో చోట దొరకాలన్నట్టుగా ఉంటుంది దాదాపుగా మేము మందుల రూపంలో మాత్రమే ఎక్కువగా సమాధానం చెప్తాము అంటే మీరు చెప్తున్నటువంటి ప్రతి కంప్లైంట్ కానీ మీకు వచ్చిన ప్రతి కష్టానికి కానీ డాక్టర్లు కేవలం ఒక మందులు మాత్రమే సూచించాలి మీరు కూడా ఒక మందులు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే డాక్టర్ మీరు ఒక కంప్లైంట్ చెప్పినప్పుడు డాక్టర్ మీకు ఒక టాబ్లెట్ రూపంలోనూ ఇంజెక్షన్ రూపంలోనూ సమాధానం చెప్పాలని మీరు అనుకుంటూ ఉంటారు కానీ మీరు చెప్తున్నటువంటి ప్రతి బాధకి ఒక మందు రూపంలో ఒక సమాధానం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అటువంటి సందర్భంలో మీరు తప్పనిసరిగా రకరకాల ప్రత్యామ్నాలు ఎన్నుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏ జబ్బు అయినా కూడా చాలా సులభంగా మంచిగా అవ్వడానికి ఉన్న మార్గం ఏమిటి అనేది వెతుకోవడం అనేది మనిషికి సాధారణంగా ఉండే కుతూహలమే అది ఎప్పటికైనా కూడా అలాంటి ధర్మం లేకపోతే ప్రకృతిలో మనం ఇన్ని విషయాలు కొత్త కొత్త విషయాలు కనిపెట్టి మనం మరింత బాగుండడానికి మరింత మరింతగా బాగుండడానికి ఇన్ని వందల వేల సంవత్సరాలుగా మనిషి కృషి చేయలేకపోయేవాడు శాస్త్రీయంగా కానీ సామాజికంగా కానీ మనిషికి పెరడానికి ఆ రకమైన ఉత్సాహం కుతూహలం మాత్రమే ఎక్కువగా తోడ్పడ్డాయి కాబట్టి తప్పేమీ లేదు కాకపోతే మనం మనిషి పెరుగుదలలో ఒక అనుబంబం కూడా సృష్టించుకున్నాడు ఒక అన్నాన్ని సృష్టించుకున్నాడు రెండు మనకు భిన్నమైనటువంటివి అన్నం చేస్తే లాభం అనుబాబు చేస్తుందా అనుబంపు చేసేది అన్నం చేయదు రెండు కానీ రెండు కావాల్సిందే ఎక్కడ ఎలా వాడుకుంటాడో అన్నది మనిషి యొక్క విచక్షణ అయితే మనిషి కొన్ని మంచివి చేసుకున్నట్టుగానే చెడు కూడా చేసుకుంటాడు కొన్ని మనకు అనవసరం అయినప్పటికీ కూడా కొన్ని చేసుకుంటూ ఉంటాడు కొన్ని అసందర్భంగా ఉంటాయి అవి కూడా తయారు చేసుకుంటూ ఉంటాడు ముఖ్యంగా ఆరోగ్యంలో ఇవన్నీ కూడా మనకు వర్తిస్తూ ఉంటాయి మనిషి మనకు అస అవసరం లేనటువంటి అనేక పదార్థాలు మనకు అనిపిస్తూ ఉంటాయి అది ఆ సందర్భంలో మనకి కాకూడనటువంటివి అయినా కూడా ఈ జబ్బుకు బహుశా ఈ పదార్థాలు తింటే బాగుంటుందేమో ఈ జబ్బుకి బహుశా ఇవి తీసుకుంటే బాగుంటుందేమో అనబడే ఒక రకమైనటువంటి ఉత్సాహం ఎక్కడో చోట వాళ్ళ మనిషిని కొంచెం ముందుకెళ్లేలా చేస్తుంది ఆవు అది కాదు కూడదు అది తిరిగి ఏమన్నా అవుతుందని తెలిసి భయం మనసులో ఉన్నప్పటికీ కూడా ఇది తీసుకొని చూద్దాము ఒకసారి బాగవుతుందని అనుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అటువంటి తప్పులు వాళ్ళకు జీవితకాలపు శిక్షలు వేస్తాయి అంటే కిడ్నీ బాగలేదు అనుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేయకూడని తప్పులు ఏదన్నా చేసినా తినకూడ పదార్థాలు తిన్నా తాకూడ పదార్థాలు తాగినా కూడా ఉన్న పడంగా కిడ్నీలు చాలా పెద్ద మొత్తంలో పాడవుతాయి కాకుంటే ఆ బహుశా ఆ కిడ్నీలు ఇంకో పది ఏళ్ళలో పదిహేను ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో కూడా చాలా బాగా ఉండేవేమో కానీ అది తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు అక్కడ ఆగిపోతాయి వారుకున్నటువంటి అనుభవం వేరే వాళ్ళకు ఉపయోగపడదు ఈ ఒకవేళ ఉన్నా ఇటువంటి వారు వెళ్ళి వాళ్ళ వేరే వాళ్ళకి నేను ఈ తప్పు చేశాను కాబట్టి నేను ఆ పదార్థాలు తిన్నాను తినకూడని పద్ధతులు తిన్నా ఉన్నాను కాబట్టి నాకు ఇలా జరిగిందని చెప్పే విషయం ఎవరికి వెళ్ళి చెప్పరు కూడా ఎవరు కూడా అంటే వాళ్ళు జరిగినటువంటి ఒక ఒక నెగిటివ్గా ఉన్నటువంటి అనుభవాన్ని వేరే వాళ్ళకి చెప్పడానికి మనస్కరించదు చాలామందికి సో కాబట్టి చాలామందికి వాళ్ళ వాళ్ళ అనుభవాలు అక్కడే అక్కడ ఎండ్ అయిపోతాయి కాబట్టి వేరే వాళ్ళు దానిచే తెలుసుకొని బాగుపడడం అంటూ జరగదు కాబట్టి చాలా వరకు చెడు ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది అన్ని సమాజంలో అన్ని చోట్ల కూడా సో కాబట్టి చాలామందికి మేము ఇటువంటి తినకూడదని ఇలాంటివన్నీ చేయకూడదని ముఖ్యంగా చెట్ల మందులు పుట్ల మందులు రకరకాల పదార్థాలు ఏదైతే కిడ్నీలు బాగా చేస్తాయంటూ మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో యూట్యూబ్ల రూపంలో వాడ రూపంలో ఈ రూపంలో మీకు రకరకాలుగా మీకు ప్రోత్సహిస్తూ ఉంటాయి ఇవన్నీ తీసుకొని మనిషి కూడా ఏ చెట్టులో ఏ ఏ పుట్టలో ఏ పాముందో ఏ చెట్టులో ఉన్నాడో ఎక్కడో మహత్యాలు జరుగుతూ ఉంటాయి బహుశా మాత్రమేదో నాకే జరిగితే బాగుండు నేను బాగైపోతే బాగుండు కుచించుపోయినటువంటి నా కిడ్నీ ఒక్కసారిగా పెద్దదై మంచిగా చక్కగా పనిచేస్తే బాగుండు బాగా పెరిగినటువంటి క్రియాటికీ ఉన్న తగ్గిపోయి నేను చాలా బాగుంటే బాగుండు డయాలసిస్ అవసరం లేకున్నాను ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క అవసరం తీరకుండానే నేను మంచిగా ఉంటాను ఏమో ఉంటే బాగుండు అని అనుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు నిజానికి ఇది ప్రతి పేషెంట్ దాదాపుగా చేస్తాడు ఏదో ఒకరిద్దరు చదువుకున్న వాళ్ళు చేయరానంటే అది ఏమి సందర్భం ఏమీ లేదు బాగా చదువుకున్న వాళ్ళు సైతం ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళు మాకు కనపడుతూ ఉంటారు ఇటువంటి విచక్షణ రాహిత్యానికి చదువుతో ఎటువంటి సంబంధమేమి ఉండదు అనుభవ రాహిత్యం కూడా దానికి తోడవుతూ ఉంటుంది సో కాబట్టి వీళ్ళందరూ చాలామంది రకరకాల పద్ధతుల ద్వారా రకరకాల మందుల ద్వారా మన సమాజంలో దొరుకుతున్నటువంటివి ఏదైనా కావచ్చు ఒక చిన్న చెట్ల మందులు కావచ్చు దాదాపుగా అవి చేస్తూ ఉంటారు ఇది న్యూట్రిషన్గా చాలా బాగుంటుంది మీరు బరువు తగ్గడానికి మీ క్రియాటిని బాగడానికి మీ మెదడు బాగా పనిచేయడానికి మీ కండరాల్లో సత్తువ రావడానికి అని చెప్పి రకరకాల మందులు దొరుకుతూ ఉంటాయి అవి మందులు అని నేను చెప్పను రకరకాలుగా ఉంటాయి ఆ పదార్థాలు అవన్నీ కూడా అవి శరీరానికి పడనటువంటిది ముఖ్యంగా మీ శరీరము ఏదో రూపంలో మంచిగా లేనప్పుడు మిషన్లో ఉన్న అవయవాలు ముఖ్యంగా ప్రధానమైనటువంటి లివర్ కిడ్నీ ఈ రెండు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి అవయవాలు శరీరంలో మిగతా పద అవయవాలన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి కాకపోతే లివర్ కిడ్నీలో మాత్రం మనం తీసుకున్నటువంటి రకరకాల పదార్థాలు చాలా సులభతరంగా చేయబడుతూ ఉంటాయి అంటే మన ఒక ఘన పదార్థాన్ని మనం తీసుకున్నప్పుడు రకరకాల ఎంజిఎమ్స్ ద్వారా హార్మోన్స్ ద్వారా పేగుల్లో పదార్థాలన్నీ మారిపోయిన తర్వాత లివర్లోకి వెళ్ళిన తర్వాత రక్తంలో అనగా నీటిలో కరగలిగే సాధారణ గుణాన్ని లివర్ అనేది రకరకాల పదార్థాలు కాపాదిస్తుంది తద్వారా ఆ పదార్థాలన్నీ కూడా రక్తంలో కరగబడి తర్వాత కిడ్నీ ద్వారా ఫిల్టర్ చేయబడుతూ మనకు కావాల్సిన పదార్థాలు అయితే మనకు ఉంటాయి మనకు కాకుండా పదార్థాలు అయితే మూత్రంలో వెళ్ళిపోతూ ఉంటాయి అటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో చెడు కూడా జరుగుతుంది తెలియకుండా అనాలోచితంగా కిడ్నీ కొన్ని సందర్భాల్లో చెడు పదార్థాలను బాగా పెట్టేసి ఆ పదార్థాలు మిగతా అవయవాల్లో పెరిగిపోయి పాడు చేసే అవకాశం కూడా ఉంటుంది మనం తీసుకునే పదార్థాలలో ముఖ్యంగా మీరు తీసుకున్నటువంటి ఈ చెట్ల మందులు పుట్ల మందులు రకరకాల పదార్థాలలో మనకు రక ఘన పదార్థాలు ఎక్కువగా ట్రేస్ ఎలిమెంట్స్ కంటే కూడా ఎక్కువగా ఉన్న పదార్థాలు అంటాం అంటే నీకెళ్ళు కాడ్మియము ఇటువంటి లెడ్ ఇలాంటి రకరకాల పదార్థాలు చే ప్రకృతిలో చాలా పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు మనం తీసుకున్న ఆహారంలోకి వచ్చేసిన తర్వాత అవి మనకి హాని చేస్తూ ఉంటాయి ఎముకలు కండరాలు రక్తనాళాలు నరాలు మెదడు గుండె చర్మంతో సహా వీటి ద్వారా ప్రభావితం అయిపోయి పాడైపోయే అవకాశం ఉంటుందని మాకు కనపడుతూ ఉంటుంది ప్రతి పేషెంట్ కూడా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు ఈ సందర్భంలో తప్పేమనిపించదు అంటే వాళ్ళకి ఏదో విధంగా బాగైపోతే బాగుండు బహుశా ఈ సైన్స్ నాకు బాగా చేయటం లేదు కదా అనే భావన ఉంటుంది మేము కూడా ఈ కాలక్రమైనా నెమ్మదిగా నీకు ఇది పని తగ్గి నువ్వు డాక్టర్లోకి వెళ్ళిపోతావు ఇక పూర్తిగా బాగా కావు అని మేము చెప్తాం కాబట్టి ఈ డాక్టర్ ఇంకా ఏ విధంగానైనా కింది బాగా కాదన్నాడు బహుశా ఈ పద్ధతిలో బాగవుతుందేమో అని వాళ్ళ వాళ్ళు అనుకొని పోవడం అన్నది సహజంగా మేము చూస్తూ ఉంటాం ఏదో కొద్దిగైనా బాగా కా కాదా అనే ఒక ఆశతో వెళ్ళాను నేను అనేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఆశ అడి ఆశ అయిన తర్వాత అక్కడ ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కానీ అప్పటికీ చాలామంది శారీరకంగా పాడవుతారు చాలా తొందరగా అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చేస్తే బహుశా వాళ్ళ శరీరం అన్నా చాలా బాగుంటుంది కాబట్టి నేను అందరికీ చెప్తుంటాను ఇటువంటి రకరకాల చెట్ల మందులు పుట్ల మందులు రకరకాల పదార్థాలు మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆహార పద్ధతులు ఏదైతే ఉంటాయో మందులు ఇవన్నీ కూడా మనం అలవాటుగా తీసుకుంటున్నప్పుడు బహుశా అది మనకు పడదు అన్న విషయం మనకు తెలియదు ఎందుకు మనం చాదాపుగా పెన్సిలిన్ పదార్థాలు తీసుకుంటాం పెన్సిలిన్ పడక అనఫాలిక్ రియాక్షన్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు సల్ఫర్ డ్రక్స్ పడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంతెందుకు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా కొంతమందికి పెరుగుపడని వాళ్ళు ఉంటారు పాలు పడని వాళ్ళు ఉంటారు గుడ్డు తింటే గుడ్డులో ఉన్నటువంటి ప్రోటీన్ పడని వాళ్ళు ఉంటారు నెయ్యి పడని వాళ్ళు ఉంటారు రకరకాల కూరగాయలు కూడా పడని వాళ్ళు ఉంటారు అలర్జీ వచ్చిన వాళ్ళు ఉంటారు అంతే చూడండి సహజంగా ప్రకృతి పరంగా దొరుకుతున్నటువంటి ఆహార పదార్థాలే మనం కొంతమంది పడకపోతే మనం ఏదో మందు రూపంలో ఉన్నటువంటి ఒక కాషాయాన్ని తాగితేనో ఒక ఒక ఆకుకూరలు అలాంటి పదార్థాలు తింటేనో ఆకులు అలములు తింటేనో అవి మనకి పడతాయని చెప్పి అనుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది అంతేకాకుండా లివరు కిడ్నీలు బాగా లేనప్పుడు ముఖ్యంగా ప్రధానంగా కిడ్నీ బాగాలేనప్పుడు ఈ పదార్థాల యొక్క ప్రభావం భిన్నంగా కూడా ఉండవచ్చు బహుశా పదార్థాలు మూతల్లో పోకుండా రక్తంలో పెరిగిపోయి అవయంలో నిం నిండిపోయి అక్కడ వాటిని పాడు చేసే అవకాశం కూడా ఉండవచ్చు ఈ చిన్న విషయం తెలుసుకోకుండా అన్ని పదార్థాలు ప్రకృతి పరంగా ఉన్నాయి కదా మనకి పడుతూ ఉంటారు ప్రకృతి పరంగా ఉండే పదార్థాలే చాలామందికి పడవు అటువంటి కృత్రిమంగా తయారు చేసిన పదార్థాలు ఏ విధంగా పడతాయి ఏదో చిన్న రియాక్షన్ వస్తుంటుంది అవి అవ అవయవాలను పాటు చేసేంత పెద్ద రియాక్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేము చాలామంది డిస్కస్ చేసినప్పటికీ కూడా మన భారతదేశంలో స్వతసిద్ధంగా ఉన్నటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా చాలామంది రకరకాల పద్ధతులని అవలంబించి ఓ కిడ్నీ జబ్బు చాలా ఏళ్ళలో పాడవలసిన దానికి ఒక నెలల్లో సంవత్సరాల్లో తొందర తొందరగా పాడు చేసుకోవడం మేము చూస్తూ ఉంటాం చాలామందికి చెప్పడం వరకు మేము చేయగలుగుతాం కానీ చాలా వరకు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత అనుభవం ద్వారా మాత్రమే చేసుకు తెలుసుకుంటారు అంటే వాళ్ళకు చెడు జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇది ఫలానా మంచి ఓహో ఇది మంచి అని తెలుసుకుంటూ ఉంటారు కానీ అప్పటికీ కాలాతీతం అయిపోతుంది కాబట్టి కిడ్నీ మరింత పాడైపోయి వాళ్ళు ఒక్కసారిగా కిడ్నీ పాడైపోయిన తర్వాత మళ్ళీ మాకు తిరిగి వస్తూ ఉంటారు ఇది మేము నిత్యకృత్యంగా చేస్తూ ఉంటాం మనిషి యొక్క విచక్షణ మనిషిని చాలా సందర్భాల్లో కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకోవడము శాస్త్రీయంగా మనకి ఎంత విజ్ఞానం ఉంది అది ఎక్కడ ఆగిపోతుంది ఎంతవరకు మనకు దాన్ని ఉపయోగించగలుగుతాము ఎంతవరకు మనకు అది ఉపయోగపడదు అని చెప్పి తెలుసుకోవడం అనేది మనకి చాలా ముఖ్యం ముఖ్యంగా కష్టాల్లోనూ అందులో జబ్బు పరమైనటువంటి వ్యాధిపరమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రకమైన విచక్షణ కలిగి ఉండడం చాలా వరకు మంచిది ఒకలా విచక్షణ మనకి లేకపోతే మనకంటూ ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు మన శ్రేయోభిలాషులు సన్నిహితులు స్నేహితులు కుటుంబ సభ్యులు అటువంటి వారి సలహాలైనా తీసుకొని ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి కానీ చాలామంది మిమ్మల్ని చేసే వాళ్ళు వాళ్ళలోనే ఉంటారు కాబట్టి అటువంటి విచక్షణ మీకు వ్యక్తిగతంగా కలిగి ఉండడం చాలా మంచిది ముఖ్యంగా జబ్బులు వచ్చినప్పుడు చిట్కా వైద్యం ద్వారానో చిన్న చిన్న పద్ధతుల ద్వారానో చాలా సులభంగా సునాయాసంగా తొందరగా బాగా చేసుకుంటామని అనుకోకండి ప్రతిదానికి కూడా శాస్త్రీయపరమైనటువంటి సమాధానం మీకు కాక అంటే దాని అర్థము ఇంకెక్కడి నుంచో దొరకబట్టుకునే ఒక బలవంతపు ప్రయత్నం చేయడానికి అవసరం ఉందని కాదు దాని అర్థం కాబట్టి శాస్త్రీయపరంగా ఉన్నటువంటి సహాయాన్ని మీరు ఎప్పుడైనా తీసుకోవడానికి ముందుగా ఉండాలి అటు అటువంటి విచక్షణ మాత్రమే మనిషి కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్